హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నందు టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 14th 06 2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఏ విధంగా ఉండబోతుందో ఒక పరిశీలన మనం చార్ట్లో కలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? ముందుగా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేస్తున్నా, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది 1 అవర్లో పెట్టా, తర్వాత అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాను, తర్వాత లోయర్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాను, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 34,400 అనేది మంచి సపోర్ట్గా తీసుకోవచ్చు, రెసిస్టెన్స్ వచ్చేసి 35,400 ఒక రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. మార్కెట్ అనేది ఒక 35,000 నుంచి 36,000 మధ్యలో మార్కెట్ అనేది స్ట్రగుల్ పడుతుంది. మార్కెట్ చాలా బౌన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది, ఓకేనా? 35,400 అనేది థర్డ్ టైం బ్రేక్అవుట్గా తీసుకొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే మంచి ర్యాలీ ఇచ్చే అవకాశం ఉంది, ఓకేనా? డే క్యాండిల్లోకి వస్తున్నా. డే క్యాండిల్లో వస్తే ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది తీసుకుని మార్కెట్ అనేది రికవరీ అయ్యింది, ఓకేనా? అప్ సైడ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మంచి ఫ్లాగ్ రూపంలో కూడా ఫైట్ చేస్తుంది, మంచి ఇది ఒక రికవరీ అని కూడా తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్ ఫైట్ చేస్తుంది అనుకోవచ్చు, ఓకేనా? తర్వాత మనం వీక్లీలోకి వెళ్తున్నాం. వీక్లీలో స్టార్ట్ అయింది మార్కెట్ మూమెంటం అనేది, మంత్లీలో రెడ్ క్యాండిల్ చూపిస్తుంది. 15 నిమిషాల్లో చెక్ చేస్తున్నాం. 15 నిమిషాలు అనేది ఒక రేంజ్లో ఉండిపోయింది, 35,400 నుంచి 34,400 మధ్యలో ఉండిపోయింది. మార్కెట్ అనేది ఒక బ్రేక్ అయితే అప్ సైడ్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా ఫ్రెండ్స్? మనం 35 చూడండి, ఫస్ట్ టైం సెకండ్ టైం. రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే థర్డ్ టైం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది, ఓకేనా? మనం నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుందో పరిశీలన. నిఫ్టీ అనేది ప్రజెంట్ 15,800 దగ్గర ఉంది. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి తీసుకో. 15,900 అనేది ఇన్స్టాంట్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు, 16,000 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 17,700 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ అక్కడ ఆగింది కాబట్టి. తర్వాత ఇది చాలాసార్లు ప్రయత్నించింది, 17,800 అనేది చాలాసార్లు మార్కెట్ ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కూడా ట్రై చేసింది. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయితే మంచి సపోర్ట్ లెవెల్గా మారుతుంది, మనకి 16,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 15,900 నుంచి 16,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఓకేనా? నిఫ్టీ అనేది బయింగ్ సైడ్ ఉంటున్నాం, ఓకేనా? తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకసారి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్, తర్వాత లోయర్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాను, తర్వాత మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అనేది హెచ్డిఎఫ్సి ఉంది. మార్కెట్ ఒకవేళ ఫైట్ చేస్తే మంచి మూమెంటం అప్ సైడ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి కూడా బయింగ్ సైడ్ ఉంటున్నాం, ఓకేనా? తర్వాత కోటక్ బ్యాంక్ కూడా లోయర్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది తీసుకుంది, అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసాం. ట్రెండ్ లైన్ చాలా దూరం ఉంది, కానీ మార్కెట్ అనేది ఫైట్ చేస్తూ ఉంది, మంచి మూమెంటం వచ్చే అవకాశం ఉంది, ఓకేనా? దీన్ని కూడా మనం బయింగ్ చూడవచ్చు, ఓకే ఫ్రెండ్స్? తర్వాత మనం లైవ్లో కలుసుకుందామా. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చెప్పేసాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ అనేది థర్డ్ టైం బ్రేక్ అవుతుంది కాబట్టి మనం బయింగ్ సైడ్ ఉంటున్నాం. తర్వాత ఇప్పుడు ఉండేది ప్రజెంట్ 35,000 దగ్గర ఉంది మార్కెట్. ఒకవేళ గ్యాప్ అప్ అయితే అది మంచి సపోర్ట్ లెవెల్గా మారుతుంది. మన రెసిస్టెన్స్ అనేది 35,400 ఒక రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 35,700 అనేది ఒక రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు, ఓకేనా? స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 34,400 అని స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లోకి వెళ్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ చేయాలో చాలా మంచిగా చేసాం. తర్వాత రేపు ఏ దాంట్లో ట్రేడ్ చేయబోతున్నాం అంటే నిఫ్టీ ఆపర్చునిటీ అయితే బాగుంది, 15,800 నుంచి 16,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. మన బ్యాక్ టెస్టింగ్ ప్రకారం కూడా తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది, థర్డ్ టైం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయబోతున్నాం, ఎందుకంటే థర్డ్ ఒకవేళ 35,200 దగ్గర చూడవచ్చు, అది బ్రేక్ అయిందంటే మంచి స్ట్రాంగ్ ర్యాలీ అయ్యే అవకాశం. రేపు అప్ ట్రెండ్ ఉంటే
అనాలిసిస్ ప్రకారం ఉంది. ఓకేనా? తర్వాత 14th 06 2021 మనం ఏ విధంగా ట్రేడ్ చేసామనో ఒక పరిశీలన. ఈరోజు మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. అంటే దాదాపు ఒక 200 నుంచి 600 పాయింట్స్ అనేది మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయింది. 34,400 వరకు మార్కెట్ అనేది కంటిన్యూగా 20 మినిట్స్లో డౌన్ సైడ్ ఫాలో అయింది. తర్వాత మార్కెట్ అనేది చిన్నగా రికవరీ అయింది. మనకి ట్రెండ్ లైన్ ఆపర్చునిటీ దొరకలేదు. ఫస్ట్ టైం సపోర్ట్, సెకండ్ టైం అనేది 34,400 దగ్గరకు వస్తే మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ మనం 34,400 దగ్గరకు వస్తే మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు, ఒక 200 పాయింట్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం ట్రేడ్ చేస్తాం. నాకైతే ఆపర్చునిటీ దొరకలేదు. మీకు మంచి రేపైతే మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందని, ఒకవేళ 35,400 పైన 35,200 పైన ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయితే మనకి మంచి బయింగ్ అవకాశం దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కంటిన్యూగా ప్రాఫిట్ తీసే అవసరం లేదు. మనం ఎప్పుడు 90 డిగ్రీస్లో పోకూడదు. ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.